ఇవాళ మనం చూస్తున్న ఈ సమాజంలో ఉన్న కొన్ని వింత పోకడలకి మన వరం కూడా బలి కాకూడదన్నది మనందరి యొక్క ఉద్దేశ్యం. లేని కొన్ని అపోహలు సృష్టిస్తూ, వాంగ్మయంలో లేని అంశాలన్నీ కూడా కొన్ని ఉటంకిస్తూ, యువతీ యువకులందరినీ కూడా పెడదారిన పెట్టడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఇవాళ మన పెద్దలందరూ చెప్తున్నది ఏమిటంటే, ప్రతి గృహంలో కూడా ఆదిశంకరుల్ని ఆవిష్కరించాలని ఇందాక ఎంతో చక్కగా పెద్దలు సోదరులు షణ్ముఖశర్మ గారు చాలా చక్కగా చెప్పారు. ప్రతి ఒక్క ఇంటిలో కూడా ఆదిశంకరుడి యొక్క వారిని మనం ప్రతిష్ఠించుకుని, వారి యొక్క అందించిన వాంగ్మయాన్ని మన సంతానానికి, మన బంధువులకి మనం అందించగలగాలి. భగవంతుణ్ణి చేరడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అనేక మార్గాలు ఉన్న చోట మీకు అవగాహన లేదని ఎవరైనా నిందిస్తున్నప్పుడు, బహుశా అది నిజమే అనుకుని నమ్మే మూఢ ప్రజలు ఇవాళ హైందవంలో ఉండడం మన దురదృష్టం. కాబట్టి ఇవి అనేక మార్గాలు. ఏ మార్గాన్ని ఎంపిక చేసుకున్నా కూడా వ్యక్తి తన ఔన్నత్యాన్ని కాపాడుకోవచ్చు, ఉత్తమ స్థితికి చేరవచ్చు. ఉత్తరోత్తర ఈ జన్మ జరామరణ ఈ బంధాన్నించి దూరం అవ్వచ్చు అని ఎలుగెత్తి చాటుతున్న ఈ హైందవాన్ని మనం అర్థం చేసుకుంటూ, మన జీవితాలలో వీటిని జాగ్రత్తగా అమలు చేస్తూ, ఇలాంటి సందర్భాల్ని, ఇలాంటి అవకాశాలని ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూ, సాక్షాత్ శివస్వరూపులు, సాక్షాత్ శంకర స్వరూపులు మన మధ్యన తిరుగాడుతున్నప్పుడు దీన్ని మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటే, దాని ద్వారా మనందరికీ కూడా గొప్ప బలం, గొప్ప ధైర్యం, మన గమ్యానికి మనం చేరుతామనే ఒక నమ్మకం మనందరికీ కలగడం కూడా సహజం. కాబట్టి ఇలాంటి సందర్భాల్ని మనకి కలిగించిన అందరికీ కూడా, అలాగే పూజ్యులు మనకి శృంగేరి స్వామి వారు ఈ ఆలోచన అందించి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయించినందుకు, అలాగే అనేక మంది వక్తలు ప్రతిరోజు వచ్చి అనేక విషయాలు మనకి చెప్తున్నందుకు, వాటిల్లో వీసవంతైనా కూడా మనం గ్రహించగలిగి మనం అమలు చేసినప్పుడు తప్పకుండా మన సమాజానికి మళ్ళా ఒక పూర్వ వైభవం సంతరించుకుంటుంది. సనాతన ధర్మ విలువలు సమాజంలో కనిపిస్తాయి. సనాతన ధర్మం ఎక్కడ ఉన్నదండి అంటే, గ్రంథాలయంలో ఉందండి, దేవాలయంలో ఉంది అని అనకుండా, మన ఇళ్లల్లో అది తాండవం చేసే తీరులో మనందరం కూడా ప్రయత్నం చేయగలగాలి. ఆ ప్రయత్నానికి పూజ్య గురుదేవులు, మనందరికీ కూడా నడయాడే ఆ స్వామి వారి యొక్క ఆశీర్వచనాలు మనకు అందడం చాలా గొప్ప అదృష్టం.